ఫ్రెండ్స్ ఇన్ నీడ్ సేవా ఫౌండేషన్ వారు చేస్తున్న సేవలు అభినందనీయమని రెంటాలకు చెందిన వ్యాపారి ఇగటూరి సత్యనారాయణ రెడ్డి అన్నారు. ఆదివారం రెంట చింతల్లోని ఫ్రెండ్స్ ఇన్ నీడ్ సేవా ఫౌండేషన్ కార్యాలయంలో ఫౌండేషన్ అధ్యక్షుడు పేరం చెన్నారెడ్డికి 10,000 రూపాయల చెక్ను అందజేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, డబ్బుకే ప్రాధాన్యమిచ్చే నేటి సమాజంలో మానవతా విలువలకు ఆదర్శ భావాలకు అంకితమై అవే జీవితంగా శ్వాసగా భావించి రెంట చింతలకు చెందిన పలువురు యువకులు ఫ్రెండ్స్ ఇన్ నీడ్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి స్వచ్ఛందంగా ప్రజలకు సేవ చేస్తున్నారని అన్నారు. వారు చేస్తున్న సేవలో భాగస్వామ్యం అయినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఫ్రెండ్స్ ఇన్ నీడ్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. చెన్నారెడ్డి మాట్లాడుతూ, సేవా దృక్పథం ఉన్న ప్రతి ఒక్కరూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కమిటీ ఉపాధ్యక్షులు గొట్టం హుస్సేన్ రెడ్డి, సభ్యులు శ్రీకాంత్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, సోమరాజు, రాజారత్నారెడ్డి, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారు మా యొక్క ఫ్రెండ్స్ ఇన్ నీడ్ ఫౌండేషన్కి 10,000 రూపాయలుగాను విరాళంగా ఇచ్చారు. విరాళాన్ని మేము ఈ యొక్క రెండు చింతల గ్రామానికి సేవా కార్యక్రమానికి ఉపయోగిస్తున్నాము. రాజశేఖర రెడ్డి లాగానే అందరూ ముందుకొచ్చి మా యొక్క సేవా సంస్థకి డొనేషన్స్ రూపంలో ఎటువంటి తమకు తోచింది ఇవ్వాల్సిందో కోరుతున్నాము. యూటి రాజశేఖర రెడ్డి గారు ఫ్రెండ్స్ ఇన్ నీడ్ ఫౌండేషన్ వారికి 10,000 రూపాయల చెక్కును అందించడం జరిగింది. ఇలాగే ముందు వారు వారితో పాటు సమాజంలో సేవాభావం కలిగినటువంటి ప్రతి ఒక్కరూ మా ఫౌండేషన్కి మెంబర్షిప్ రూపేనా లేదా డొనేషన్ రూపేనా ఫండ్స్ ఇచ్చి సమాజానికి అవసరమైనటువంటి మంచి కార్యక్రమాలు చేయడానికి చేదోడు వాదోడుగా ఉంటారని చెప్పేసి కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా యూపీ రాజశేఖర రెడ్డి గారికి, వారి కుటుంబానికి మా ఫ్రెండ్స్ ఇన్ నీడ్ ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఫ్రెండ్స్ ఇన్ నీడ్ ఫౌండేషన్ వారికి నా వంతు సహకారంగా 10,000 రూపాయలు విరాళంగా ఇచ్చిస్తున్నాను. ఆయన దాతలు ఎలాగే ముందుకొచ్చి విరాళాలు ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను. కూడా చాలా మంచి పనులు చేస్తారు కాబట్టి ముందు ముందుగా మంచి పనులు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను.